వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరాన జోడి నీవే. ఓయ్ ఎన్నో నేను మంచి ఊపులో ఉన్నాను అనుకుంటున్నారా? అంతేలే కానీ నమస్తే అన్నా, నమస్తే అక్కు, ఎటున్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ ముందరికి ఇంకొన్ని సినిమా ముచ్చట్లు పట్టుకొచ్చా, గయ్యందో చూద్దామా. వాయమ్మో వారనాయనో, ఇది తెలుసా మీకు? మన ఆర్జీవీ సార్ ఉన్నారు కదా, అదేనా ఆర్జీవ్ అన్న, ఆయన షారుఖ్తో కమలాసన్తో సినిమా ప్లాన్ చేసినాడంట. ఏందో తెలుసా? చెప్తా ఇనుండి. మొన్న యూట్యూబ్లో మన ఆర్జీవీ ఒక వీడియో పెట్టినాడు. ఆ వీడియోలో తన కంపెనీలో జరిగే కాస్టింగ్ ప్రాసెస్ గురించి మొత్తం రివీల్ చేసినాడు. సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన ఆర్జీవీ ఏం చేసినా సరే అది వైరల్ కాకుండా అయితే ఉండదు కదా. అయితే ఇప్పుడు ఆయన గతంలో చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయితే ఉంది. ఇప్పుడు గతంలో ఆయన ఎప్పుడైనా షారుఖ్ కమలాసన్తో సినిమా చేసినారా అని చెప్పుకుంటే చేయలేదు, కానీ చేయడానికి అయితే చాలా ప్రయత్నించినా అని చెప్పుకొని వచ్చినాడు మన ఆర్జీవీ అన్న. ఇప్పుడు ఆ వివరాలు ఏందని చూసుకుంటే ది గ్రేట్ ఆర్జీవీ తెరకెక్కించిన కంపెనీ అనే సినిమా 2002 రిలీజ్ అయింది. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అప్పట్లో ఈ సినిమా తీసాడు కదా, ఆ టైంలో కాస్టింగ్ విషయంలో చాలా గమ్మత్తైన విషయాలు ఏంటేంటో జరిగినాయంట. నిజానికి ముందు ఆయన అనుకునే కాస్టింగ్లో మన అజయ్ దేవగను, వివేక్ ఓబ్రాయ్ లేరట. ఇప్పుడు ఈ విషయం చెప్పి అందరూ ఆశ్చర్యపరుస్తున్నాడు మన ఆర్జీవ్ అన్న. వాళ్ళ బదులుగా అండర్ వరల్డ్ డాన్గా షారుఖ్ ఖాన్ గారిని, ఛోటా రాజన్ పాత్రలో అభిషేక్ బచ్చన్ గారిని నటింపజేయాలని అనుకున్నారంట. ఇక మోహన్ లాల్ గారు నటించినారు కదా, ఆ పాత్రకు ముందు కమలాసన్ గారిని అనుకున్నాడంట. ఇప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో ఈ ముందు జరిగిన విషయాలని ఇప్పుడే రిలీజ్ చేసినాడు. ముందు అజయ్ దేవగన్ గారు చేసినారు కదా, ఆ పాత్ర కోసము షారుఖ్ ఖాన్ గారిని కలిసినా అని ఆ టైంలో మాట్లాడుతూ ఉంటే ఆ బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది కదా, ఆ బాడీ లాంగ్వేజ్ ఆయన అనుకునే పాత్రకు సెట్ అవ్వదని మన షారుఖ్ ఖాన్ గారిని తీసుకోలేదంట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు రెండోసారి షారుఖ్ ఖాన్ గారిని కలవనే కలవలేదంట మన ఆర్జీవ్ అన్న. కానీ అప్పట్లో షారుఖ్ ఖాన్ గారు ఈ పాత్ర చేయడానికి చాలా ఉత్సాహం చూపించినాడంట. కానీ ఆ పాత్రకు ఆయన సరికాదని మన ఆర్జీవ్ అన్న తీసుకోలేదంట. ఎందుకంటే షారుఖ్ ఖాన్ గారు అజయ్ దేవగన్ లాగా రిజర్వ్డ్ కాదు, హైపర్ యాక్టివ్ మన షారుఖ్ గారు. అందుకని ఆ డాన్ క్యారెక్టర్కి మన షారుఖ్ గారు సూట్ అవ్వరని అనిపించి షారుఖ్ గారిని తీసుకోలేదంట. కానీ మన షారుఖ్ ఖాన్ గారు చాలా గొప్ప నటుడు అయ్యా అని చెప్పుకొచ్చుకున్నాడు. ఎవరు? మన ఆర్జీవ్ అన్న. అట్లే మన లోకనాయకుడు కమలాసన్ గారితో కూడా సేమ్ ఇదే డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్కి ఈ క్యారెక్టర్ సెట్ అవ్వదని ఆయన సెట్ కాడనుకొని తెలుసుకున్నాడు మన రాజీవ్ అన్న. అందుకనే మోహన్ లాల్ గారిని అప్రోచ్ అయినాడు. ఇదంతా ఇటుంటే ఇది ఎప్పుడుదో విషయము, ఏది కంపెనీ సినిమా గురించి, అది ఇప్పుడు తీసుకొచ్చి మన ఆర్జీవీ అన్న అందరినీ షాక్కి గురి చేసినాడు. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. టాలీవుడ్లో డియోల్ బ్రదర్స్ ఎవరెవరు? బాబీ డియోలు, సన్నీ డియోలు, వీళ్ళ హవా ఎక్కువైందంట. ఏందో చూద్దాం, ఇది ఎవడు ఊహించినటువంటిది ఏందనుకుంటున్నారా? యాక్చువల్గా మన బాబీ డియోలు, సన్నీ డియోలు ఫేడ్అవుట్ అయిపోయినారు చెప్పాలంటే ఇండస్ట్రీలో. కానీ ఇప్పుడు వరుస విజయాలు, విజయాలంటే ఏంటివి, హిట్లు, హిట్లతో దూసుకెళ్ళిపోతున్నారు అన్నదమ్ములు ఇద్దరు. అది ఎక్కడో కాదు మన టాలీవుడ్లోనే. ఒకరేమో గదర్ 2తో, ఇంకోరేమో అనిమల్తో భారత్ సినిమాకు మేమున్నాము, మాలో ఇంకా విలనిజం చనిపోలేదని నిరూపించుకున్నారు. ఇక వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు ఏమి చేయలేరు అన్న టైంలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి గ్రేట్ కమ్బ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు రీఎంట్రీలో ఈ ఇద్దరు బ్రదర్స్ దుమ్ము దులుపుతున్నారని చెప్పొచ్చు మనం. అయితే ఇంకా బాబీ డియోల్ గారు అనిమల్లో నటించిన క్యారెక్టర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. సినిమాలో ఉన్నది ఆయన చాలా కొద్దిసేపు అయినా సరే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో, ఆయన యాక్టింగ్తో అందరినీ మైమరిపించినాడు. ఆ తర్వాత మన బాబీ డియోల్ గారికి వెంట వెంటనే సినిమాల అవకాశాలు చాలా వచ్చినాయి. ఇప్పుడు చూసుకుంటే మన సూర్య గారితో సినిమా చేస్తున్నారు. అలా చూసుకుంటే సూర్య గారితో, బాలకృష్ణతో, పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళందరితో కూడా సినిమాలు చేస్తున్నారు బాబీ డియోల్ గారు. తన ప్రతిభేంతో మనందరికీ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇది పక్కన పెడదాము, ఈయన సన్నీ డియోలు ఉన్నారు కదా, ఈయన తమ్ముడు, ఈయన కూడా తెలుగులో ఇప్పుడు సినిమాలు చేయడం మొదలుపెట్టినాడు. ఈ మైత్రి మూవీస్ వాళ్ళు ఏం చేశారు, ఒక డ్యూయల్ లాంగ్వేజ్ సినిమా, తెలుగు హిందీ డ్యూయల్ లాంగ్వేజ్ సినిమాని తీసేకి మన సన్నీ డియోల్ గారిని అడిగారంట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అన్నతమ్ములు ఇద్దరు ఇప్పుడు మన టాలీవుడ్లో విలన్స్గా స్థిరపడిపోతారేమో, చూద్దాం మరి ఏమవుతుందో. గోపిచంద్ మల్లినేని గారు ఉన్నారు కదా, ఆయన ఈ సినిమాకు దర్శకుడు అంట. ఈ అన్నతమ్ములు ఇద్దరు కంబ్యాక్ ఇచ్చిన సంవత్సరం ఏది, 2023. ఈ 2023 గురించి మాట్లాడుతూ సన్నీ డియోల్ గారు చాలా ఎమోషనల్ గురైనారనమాట. గదర్ 2 విజయము, యానిమల్ విజయము, ఈ రెండింటి వల్ల ఈ అన్నతమ్ములు ఇద్దరు మళ్ళా వాళ్ళ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశామని చెప్పుకొచ్చారు. ఈ 2023 వాళ్ళ జీవితంలో అసలు మర్చిపోలేని సంవత్సరం అని చెప్పారు. ఎవరు? మన సన్నీ డియోల్ గారు. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. ఇంతకాలము అతని స్టార్డమే కాపాడిందే, ఎవరు అనుకుంటున్నారు? కన్నడ హీరో దర్శన్. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉన్నాడు కదా,
ఆయన గురించి చాలా ఆసక్తికరమైన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. మొన్ననే వాళ్ళ అభిమానిని ఒకనింటికి పిలిచి చంపినాడు, మీ అందరికి తెలిసే ఉంటుంది. దాని గురించి చాలా విమర్శలు అనేవి ఎదుర్కొంటున్నాడు ఎవరు, మన దర్శన్. ప్రధానంగా ఆ కోపం అని ఉంటుంది కదా ఆయనకు, అదే ఆయన బలహీనతని అందరూ అనుకుంటున్నారు. కోపాన్ని అసలు కంట్రోలే చేసుకోలేడు అంట ఆ మనిషి. ఇప్పుడు ఆయనతో పని చేసింటారు కదా హీరోయిన్లు అందరూ, వాళ్ళు వచ్చి వద్దు సామి వాడు అట్టా అంటాడు ఇట్టా అంటాడు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కోపం అధికం అయిపోయింది అనుకో, ఇంకా ఎవడి మాట ఎండంట ఆ మనిషి మృగంలా ప్రవర్తిస్తాడంట. ఇవన్నీ ఆయనతో నటించిన కోస్టార్స్ హీరోయిన్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఇవన్నీ చెప్పే విషయాలు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన మానసిక స్థితి ఉంటుంది కదా, దాని గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయనకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తగిన వైద్యం అవసరమని, గతంలో ఆయన దర్శన్ ఉన్నాడు కదా ఆయన పెద్ద పెద్ద గొడవలు చేసేటోడని, సెట్స్లో ఆయన దూకుడిని సందర్భంగా మళ్ళీ అందరూ గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఆయన కౌన్సిలింగ్ ఇచ్చిన మానసిక వైద్యురాలు ఆయన చంద్రిక అంట ఆయన పేరు, ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చింది ఆయన మానసిక స్థితి గురించి. చిన్న చిన్న విషయాలకి ఆయన కోపం రావడము, అతిగా స్పందించడము, ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదంట, ఆ స్థితిలో ఉండేటోడంట ఎవరు దర్శను. ఇవి గమనించుకోకపోవడము ఆయనదే పొరపాటు అని చెప్పుకుంటూ వచ్చినారు. అతని స్టార్డమ్ కారణంగా అందరూ ఆయన ఆరాధించడం వల్ల తనలో ఉన్న ఆ లోపాన్ని ఆయన గుర్తించుకోకుండా ఇష్టానుసారము ఎట్ట పడితే అట్ట ఆయన ప్రవర్తించడము, ఇప్పటి వరకు జరిగినవన్నీ చిన్న చిన్న విషయాలే కావడము, అదే విషయాలు ఇప్పుడు ఏం చేశాయి, ఆయన్ని హత్య చేసేలా చేశాయి. ఆయన రెగ్యులర్గా అది కౌన్సిలింగ్ కంటిన్యూ చేస్తూ ఉండింటే ఇంత దూరము ఈ విషయం వచ్చేదే కాదు అని తెలిపింది. ఇప్పుడు ఆ మనిషి ఉన్న పరిస్థితిలో ఆయన ఖచ్చితంగా మళ్ళీ కౌన్సిలింగ్ అవసరమని డాక్టర్లు చెప్పారు. అయితే ఈ విషయంపై ప్రజలు ఊరికే ఉంటారా, ఒక సామాన్యుని చంపితే దానికి ఎవ్వరికి నచ్చడం లే, ఇదంతా ఒక డ్రామా, ఆ బెయిల్ ఒకటి వచ్చింది అనుకో మళ్ళీ ఆయన బయట తిరగచ్చు కదా, దానికోసమే ఆయన మానసిక స్థితి బాగలేదని తొక్క తోలు తోటకూర అని చెప్పి చెప్తున్నారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలా, లేదంటే మాకు మీ మీద నమ్మకం పోతుంది దొరా అంటున్నారు ప్రజలు. ఏదేమైనా ఆ మనిషికి దేవుడు మంచి స్టార్డమ్ ఇచ్చినాడు, బోల్డంత మందిని ఫ్యాన్స్ కూడా ఇచ్చినాడు, కోట్ల కాస్తి కూడా ఉంది ఆ మనిషికి, గౌరవం కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఉన్నా ఏం ఉపయోగం లేదు ఆ మనిషికి. ఏమన్నా ఉంటే పోలీసుల దగ్గర పోయి ఇదయ్యా నా సమస్య ఇటు జరుగుతుందని చెప్పి సర్ది చెప్పుకోవాలి, కానీ నీ యొక్క అభిమానే కదా ఆ మనిషిని పిలుచుకొని చంపేస్తే అసలు నీకు పద్ధతేనా అని అంటున్నారు ఆయన అభిమానులే. సినిమాల్లో హీరో, రియల్ లైఫ్లో చేసిన ఒక తప్పుతో నువ్వు అయిపోయావు పెద్ద జీరో అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇప్పుడు ఇంకో వార్త ఏదో చూద్దాం మరి. మెగాస్టార్ చిరంజీవి గారు మాస్క్కి పెట్టిన పేరు, ఇప్పుడు ఆయన లిస్ట్లో మరో మాస్క్ అమ్మో అంట. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది ఇప్పట్లో మనకు తెలిసే ఛాన్సే లేదు, ఎందుకంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబరాతో చాలా బిజీగా ఉన్నారు. ఇంకా మన హరీష్ శంకర్ ఏమో మిస్టర్ బచ్చన్ షూటింగ్ చేసుకుంటా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి గారు తన సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు 5 సినిమాలు చేశారు, అందులో వాల్తేరు వీరయ్య ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది, అది మనందరికీ తెలిసిందే. ఇంకా దండంరా దూత బోలా శంకర్ గురించి ఏం మాట్లాడుకుంటాం. అలాగే ఇంకా ఫ్యాన్స్కి ఇంకో చేదు అనుభవము నేను చెప్పాలా, మళ్ళీ ఆ సినిమా గురించి చెప్తాలే నానవర్తనే ఆచార్య, ఎవరు కొరటాల శివ గారి డైరెక్షన్లో వచ్చిన ఆచార్య. ఇంకా ఆ గాడ్ ఫాదరు ఆ సైరా యావరేజ్. ఖైదీ నెంబర్ 150 సినిమా ఏమైందిరా నువ్వు నన్ను అడగచ్చు, కానీ అది కమర్షియల్గా మాత్రమే హిట్ అయింది అంతే. ఇక ఇప్పుడు జరుగుతూ ఉన్న విషయానికి వస్తే పాన్ ఇండియా లెవెల్లో నేను ఒక సూపర్ హిట్ కొట్టాలని మన మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర మూవీ అయితే చేస్తూ ఉన్నాడు. సోషో ఫ్యాంటసీ కథతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది, బడ్జెట్ చూసుకుంటే 150 కోట్లు, యూవీ క్రియేషన్ లాంటి పెద్ద బ్యానరు, త్రిష ఉంది కదా ఆమె ఈ మూవీలో హీరోయిన్, 4 హీరోయిన్లు ఒక పాత్రలో చేస్తున్నారంట, వాళ్ళు ఎవరు ఏందని మనకు పేర్లు అయితే బయటికి తేలే. ఇంకా ఇప్పుడు విశ్వంబర మూవీ షూటింగ్ అంతా అయిపోతుంది, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఏ సినిమా చేస్తారనే దాని గురించి ఇప్పుడు చర్చ అంత. ఇక మన మెగాస్టార్ చిరంజీవి గారితో పెద్ద పెద్ద నిర్మాతలు ఉంటారు కదా ప్రొడక్షన్ హౌస్లు, వాళ్ళు మేము సినిమా చేయాలని ఎగబడుతున్నారు. ఇందులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉంది కదా ఎవరు అనుకుంటున్నారు, మన విశ్వప్రసాద్ గారు ఆయన ముందంజులో ఉన్నాడు. అదే సమయ మన కళ్యాణ్ అన్న ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ అన్న, ఆయనతో బ్రో సినిమా తీసిందిలే ఆయన. ఇప్పటికే విశ్వప్రసాద్ గారు చిరంజీవి గారికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతూ ఉంది. ఇక హరీష్ శంకర్ గారితో సినిమా తీయాలని ప్లాన్ చేసుకునే సరే హరీష్ శంకర్ గారు మన మాస్ ఎవరు రవితేజ గారితో సినిమా చేస్తా బిజీగా ఉన్నాడు. ఒక పక్కన మన రవితేజ అన్న షూటింగు,
ఇంకో పక్కన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి చాలా బిజీగా ఉన్నాడు మన హరీష్ శంకర్ అన్న. ఇవన్నీ అయిన తర్వాత అయినా సరే మన మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీస్తాడో లేదో అనేది మనం చూడాలా. కమర్షియల్ డైరెక్టర్ గా మంచి మాస్ ఇమేజ్ ఉన్న మన హరీష్ శంకర్ తో సినిమా తీయడానికి మన మెగాస్టార్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే మన బాస్ కి ఎప్పుడు నచ్చేది మాస్ సినిమాలు కాబట్టే. ఇక ఇవన్నీ చూసుకుంటే ఈ సంవత్సరం హరీష్ శంకర్ తో మెగాస్టార్ గారి సినిమా ఉంటుందా ఉండదా ప్రస్తుతానికి అయితే దీని మీద ఎటువంటి క్లారిటీ లేదు. ఇవన్నీ ఎట్టుంటే మన హరీష్ శంకర్ గారి లిస్ట్ లో ఇంకో హీరో కూడా జాయిన్ అయిపోయినాడు. ఆయనే మన ర్యాపో అలియాస్ రామ్ పోతినేని. మరి ఇంకా కాంబినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనం చూడాలా. ఏమయ్యా హరీష్ శంకర్ ఇవన్నీ ఎప్పుడు పూర్తి చేస్తావు, మా మెగాస్టార్ తో ఎప్పుడు మా ముందరకు వస్తావు అని అంటున్నారు జనాలందరూ. ఇదండి ఈరోజు సినిమా ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ మీ ముందరకు వస్తా. అంతవరకు ఆనందంగా ఉండండి అందరూ ఇళ్లలో, సరేనా? వానలు పడతాయంట, జాగ్రత్తగా ఉండండి. బయట బట్టలు వేసింటానులే ఆరేసేకి, అన్ని లోపలి పెట్టుకోండి ఇంకా. సరేనా? ఉంటాను, ఉంటాకో.